దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 57:18 నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరుచుదును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దాన వచనమును మనము జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మన దేవుడు మనకు దయచేయు 3 ధన్యతలు దాచబడ్డాయి. అవేవనగా, మొదటిగా, నేను వారిని స్వస్థపరచుదును. స్వస్థపరచబడటం అంటే మనలో చాలామంది కేవలము భౌతిక పరమైనది మాత్రమే, శారీరక పరమైన మేలులు మాత్రమే అనుకుంటారు. ఆయన యొద్దకు వచ్చి ఆయనను వేడుకుంటే ఆయన మనలను ముట్టి మన వ్యాధుల నుంచి, మన రోగముల నుంచి, మన రుగ్మతల నుంచి, మన శరీర బలహీనతల నుంచి మనలను స్వస్థపరిచే వైద్యునిగానే చూస్తున్నారు. దేవుని కేవలం శారీరకపరమైన స్వస్థతలకు మాత్రమే సరిపోయిన వానిగా చూస్తున్నారు. అయితే వాస్తవానికి స్వస్థపరచబడటం అంటే బాగు చేయబడటం. ఈనాడు అనేక మంది పైకి బాగానే ఉన్నట్లు కనపడుతున్నారు, కానీ వారి మానసికంగా వారి పరిస్థితులు బాగోక ఎంతగానో కృంగిపోతున్నారు. మన ప్రభువైన యేసయ్య కేవలము మన రోగములను బాగు చేయువాడు మాత్రమే కాదు, గాని ఆయన మన పక్షమున ఉండి చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చగలిగిన వాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడును. మన బాధలలో మనకు నెమ్మదినిచ్చి, మన దుఃఖమును మాన్పి, మన వేదనను తొలగించి, శ్రమల చేత నలగొగొట్టబడుచు అంధకారమయమైన జీవితాలను వెలిగించి ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. మన అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను, మన నిందలకు ప్రతిగా సంతోషమును ఆయన మనకు దయచేసి దేశములో రెట్టింపు భాగమునకు కర్తల మగునట్లుగా చేసి నిత్యానందమును మనకు కలుగజేస్తారు. నలిగిన హృదయములను ఆయన బలపరుచుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేసి బూడిదకు ప్రతిగా పూదండను, వారి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ధరింపజేసి మనలను శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను ఆయన మనలను అభిషేకిస్తారు. మన దేవుడు అన్ని పరిస్థితులకు సరిపోయినవాడు. రెండవదిగా, నేను వారిని నడిపింతును. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మన పక్షముగా మనకు తోడై ఉండి మన త్రోవలలో, మన పనులలో మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను, ప్రతి అడ్డుబండలను తొలగించి మన పని యావత్తును ఆయన సఫలపరుస్తారు. మనలో అనేక మందికి అనుకున్న పనులు జరుగక, ప్రయాసపడుతున్న ప్రయోజనము కలుగక ఎంతగానో నిరాశ చెందుతున్నాము. మరికొందరైతే చివరి వరకు అయిపోతుంది అనుకున్న పనులు ఏదో ఒక కారణము చేత ఆగిపోయేసరికి కుప్పకూలినట్లుగా అవుతుంది. అయితే మన ప్రభువు మనకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసి, ఇత్తడి తలుపులను పగులగొట్టి, ఇనుప గడియలను విడగొట్టి, పూర్వకాలము నుండి పాడైపోయిన, ఆగిపోయిన స్థితిలో ఉన్న మన పనులన్నిటినీ తిరిగి మరలా మొదలుపెట్టి ఆయనే మనలను నిత్యము నడిపిస్తారు. మూడవదిగా, నేను
వారిని ఓదార్చుదును. మనము పిలువగా యెహోవా మనకు ఉత్తరమునిస్తారు, ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మనకు సమీపముగా ఉంటారు. ఒకని తల్లి వారిని ఆదరించునట్లుగా ఆయన మనలను ఆదరించి, చెదరిన గుండెకు బాసటగా నిలిచి, అలసిన వేళలో మనలను సేదదీర్చి, మన దీన స్థితిలో మనకు అండగాను ఆశ్రయ దుర్గముగాను మన పక్షమందుండి, మన కన్నీటిని తుడిచివేసి మనకు నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను ఆయన మనకు దయచేస్తారు. ఆయన రెక్కల నీడన మనకు ఆశ్రయమును కలిగిస్తారు. ఆయన మన చెంతను నిలిచి మన అంతరంగములో ఉన్న విచారములను కొట్టివేసి, ఆయన నిత్యమైన కృపను బట్టి ఆయన గొప్ప వాత్సల్యమును బట్టి మనలను ఆదరిస్తారు. ఈ వాగ్దానము ద్వారా మన ప్రభువు మనకు సెలవిచ్చినట్లుగా ఆయన మనలను స్వస్థపరిచి మనలను నడిపించుచు మనకు ఓదార్పును దయచేయాలంటే మరి మనము ఎలాగున భక్తి చేయాలి? ఈ వాగ్దాన వచనము ప్రారంభములో దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరిని వారి ప్రవర్తనను చూస్తారు. ఆయన మనలను దృష్టించినప్పుడు మన ప్రవర్తన ఆయనకు ఇష్టముగాను దేవునికి అనుకూలముగాను ఉండాలి. ఆయనకు ఇష్టము లేని క్రియలు గాని ఆయనకు ఆయాసమును కలిగించు పనులను గాని చేయకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథములో మన పితరులైన భక్తులు దేవునికి ఇష్టముగా ప్రవర్తించారు కాబట్టే ఆయన వారి పక్షమందు వారికి సహాయకుడుగా వారికి దేవుడై ఉండి అన్ని విషయాల్లో వారిని ఆశీర్వదించారు. అలాగే మరికొందరైతే ఆయనకు ఇష్టము లేని క్రియలు జరిగించి ఆయన ద్వారా మొత్తబడిన వారు కూడా ఉన్నారు. మనము మేలులు పొందుకోవాలన్నా లేదా మనము శిక్షించబడాలన్నా మన ప్రవర్తనే అందుకు కారణమవుతుంది. మరి నేటి నుంచైనా మన క్రియలను మార్చుకుని ఆయనకు ఆయాసమును కలిగించు వాటన్నిటినీ, ఆయన దృష్టికి హేయమైన వాటన్నిటినీ విడిచిపెట్టి ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించి దేవుడు మనకు అనుగ్రహించే ఈ ధన్యకరమైన జీవితమును పొందుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మమ్మను స్వస్థపరుస్తానని, మమ్మను నడిపిస్తానని, మమ్మను ఓదార్చి ఆదరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. అయితే మేము మా ప్రవర్తన విషయములో మీకు ఇష్టమైనట్లుగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.